గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మీరు నాకు తెలుసు మీరు నా వీడియో స్కిప్ చేస్తారు అనేసి, కాకపోతే ఒక 5 మినిట్స్ కూడా మన బ్లాగ్కి కూడా టైం ఇవ్వచ్చు కదా. ఇక్కడ వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. నిన్న మార్నింగ్ రొటీన్ షేర్ చేశా, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ కూడా షేర్ చేయాలి, మొత్తం ఫుల్ డే వ్లాగ్ పెట్టాలి అనేసి అనుకుంటున్నాను. ఫుల్ డే వ్లాగ్ పెడదాము అంటే చాలా లెంత్ ఎక్కువగా అయిపోతుంది, అంతసేపు మీరు చూడలేరు కదా, బోరింగ్ అయిపోతారు అనేసి నేను 2 పార్ట్స్ డివైడ్ చేశాను. ఇప్పుడు లంచ్ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే వంకాయ కర్రీ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ కుక్కర్లోనే చేస్తాను, కాకపోతే దాంట్లో చాలా స్మాష్ అయిపోతుంది కదా, అలా ఉండకూడదు, వంకాయలు ఉండాలి అని చెప్పారన్నమాట. ఇంకా దాని కొరకు ఈ కడాయిలో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు నా బ్లాగ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అంటే, ఇంకా మీకు సజెషన్కి వచ్చిందా, బ్రౌజ్ మీద కనిపించిందా, మీరు నా సబ్స్క్రైబరా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఆయిల్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, మినబ్బ్యాళ్ళు, కొంచెం మెంతులు కూడా ఉంటాయి నా దాంట్లో, అంటే ఆ మిక్సింగ్లో. ఆ తర్వాత ఆనియన్స్ వేసేసి, కరివేపాకు వేసేసి ఇలా మంచిగా కట్ చేసేసుకొని డైరెక్ట్ ఆయిల్లోనే వేసేస్తున్నాను. మామూలుగా అయితే నీళ్ళల్లో పెట్టాలి అంటారు, ఇంకా నేను ఆల్మోస్ట్ 1 సెకండ్నే కదా అక్కడ కట్ చేస్తాను, డైరెక్ట్గా దాంట్లో వేసేయడమే. అలా ఇంకా వాటర్లో ఉప్పు నీళ్ళల్లో వేసి ఆ తర్వాత వేస్తారు కదా, నేను అప్పటికప్పుడు వేస్తున్నాను, పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది అనేసి ఫాస్ట్గా ఇలా చేస్తున్నాను. చెప్పాను కదా నిన్న ప్రోగ్రామ్కి వెళ్ళారనేసి, కొంచెం తొందరగానే వస్తారు వాళ్ళు. మీరు ఎలా ఉన్నారు, బిగ్ బాస్ చూస్తున్నారా, ఎలా అనిపిస్తుంది మీకు బిగ్ బాస్? నాకేమో టైమే దొరకట్లేదు, చెప్పాను కదా మా ఇంట్లో డిష్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో చూద్దామంటే నేను వ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తేనే సగం నెట్ అయిపోతుంది, 5G వస్తుంది కదా అని అంటారేమో. ఒక్కొక్కసారి తగులుతుంది, ఒక్కొక్కసారి అది ఊరు రాదు ఫ్రెండ్. ఇంకా నా కష్టాలు వద్దులేండి, ఇంట్లో నెట్ పెట్టించుకుందాం అనుకున్నాం కదా, ఇప్పుడు డిష్ వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ అంట, పెడతాం కానీ అమౌంట్ కొంచెం ఎక్కువగానే అడిగారు, అయినా సరే పెట్టించుకుందాం అనుకుంటాను. ఒకసారి మళ్ళీ అన్ని డబ్బులు పెట్టి అవసరమా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనేం పొడిచింది అయ్యేమో అంటారు చూడండి, ఏం లేదు కదా, అందుకు ఎందుకు అంత మనీ వేస్ట్ చేయడము అనేసి నేను అనుకుంటూ ఉన్నానన్నమాట. కాకపోతే కొంచెం కొంచెం నేను కూడా బిగ్ బాస్ చూసి నా వ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుంటాను, అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు కదా. నిన్న చూడండి బిగ్ బాస్ ఒక్కటి ప్రోమో వేశారు, అస్సలు హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంది అది. అంత ట్రెండింగ్ ఉన్నప్పుడు ఎందుకు చూడరు, ప్రతి ఒక్కరు చూస్తారు కదా, అందుకనేసి మేము కూడా మాట్లాడుకుందాం దాని గురించి. అలాగే ఇక్కడ చూడండి ఫాదర్ అండ్ డాటర్ లవ్ ఎలా తినిపిస్తున్నారు, చిన్న పిల్లలాగా చూసుకుంటారు మా అమ్మని, తను చిన్నపిల్లనే కాకపోతే ఇంకా చిన్నపిల్లలా. ఇంకా నా హస్బెండ్ పిల్లలు బయటికి వెళ్ళారు, నేను మా అత్తయ్య టీ అయితే తాగేస్తున్నాము. తనకి డైరెక్ట్గా చూపించడం ఎందుకులే అని నేనే అవాయిడ్ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని. అప్పుడప్పుడు అలా కనిపిస్తుంటుంది, ఇంకా ఈసారి వచ్చినప్పుడు వీడియోలో తప్పకుండా మాట్లాడిస్తాను మీతో, ఓకేనా? సో నాకు ఒక గోల్ అనేది రీచ్ అయితే నేను తప్పకుండా నా హబ్బీతో, నా పిల్లలు అయితే ఎలాగో మాట్లాడతారులేండి, ఇంకా మా అత్తయ్యతో మాట్లాడిస్తాను. ఇప్పుడు నేను ఫ్రైడే కదా స్నానం చేసేసి వచ్చేసి ఇంకా ఇండ్లు మొత్తం నీట్గా కసు చిమ్మేసి అంటారు కొట్టేసి అంటారు, కొట్టేసి ఇంకా బండలు కూడా బాగా క్లీన్గా తుడిచేసి ఆ తర్వాత నాకు ఫోన్కి ఈ ఛార్జింగ్ పిన్ కొనిపించడం లేదు, ఎంత వెతుకుతున్నానంటే అంత వెతుకుతూ ఉన్నానన్నమాట. ఇంకా నేను ఎంతసేపు అయింది వెతుకబట్టి కనిపించడమే లేదు, ఏం బా దొంగలు ఎవరన్నా వచ్చారా అనేసి అలా అనుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా అదే వెతుకుతూ ఇక్కడ సోఫా అయితే చేంజ్ చేసేసాను. ఇక్కడ చూడండి ఎంత మెస్సీగా ఉందో, ఎన్నిసార్లు కొట్టినా కూడా ఏదో కొంచెం అలా ఉండిపోతుంది. ఇంకా సోఫా ఇక్కడ నుంచి డివైడ్ చేశా కదా, జరిపేశాను. ఇంక మొత్తం చూసాను ఆడ దొరకడం లేదు, నా పని కూడా నీట్గా అవుతుందిలే, ఇంకా వెతికినట్టు కూడా ఉంటుంది అనేసి సోఫా ఇక్కడ నుంచి తీసేసి ఈ ప్లేస్ నమాజ్కి పెట్టుకున్నాను, నమాజ్ చదువుకుంటాను ఇక్కడ అనేసి.
ఎందుకో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా పెట్టాలి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడేమో నాకు పెద్దగా కనిపిస్తుంది. సోఫా అన్నప్పుడు చిన్నగా ఉండే, ఇంకా నేను మా అత్తయ్య ఏమో మాట్లాడుకుంటా, కబుర్లు చెప్పుకుంటా, బయట కసు కొట్టుకుంటా, మాట్లాడుకుంటా అలా ఉన్నామన్నమాట. ఇంకా తనకి అన్నం పెట్టేశాను, మా వారు తన అన్నం తినేశారన్నమాట. నేను నమాజ్ చదువుకొని అన్నం తినాలి. మా అత్తయ్య కూడా నమాజ్ చదువుతారు. ఆ డే ఏమో నాకు కొంచెం స్టమక్ పెయిన్గా ఉండింది. ఇంకా నేనే చదువుతానా లేదా అన్నట్టు ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ 20 మినిట్స్కి ఏమైంది ఏమో నాకు, ఏంది వారంలో అంటే మాకు ఫ్రైడే అంటే ఒక పండగ లాంటిది, ఈరోజు నమాజ్ చదవకపోతే ఎట్లా, తింటున్నాను కదా, కడుపు నొప్పి ఉంటే తినడం అయితే మానేం కదా అనేసి ఇంకా ట్యాబ్లెట్ వేసుకుని ఎప్పుడు లేసానో, ఎప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయానో, అన్ని పనులు చక్క 1:30 లోపు కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా అదే లైజాల్ వేసి కొంచెం హ్యాండ్ వాష్ వేసి అవల్లా వేసి నేను స్మెల్ బాగా రావాలి అనేసి బాగా అలా పెట్టేసుకొని ఇంకా బెడ్రూమ్ చూడండి ఎంత నీట్గా చేసేసుకున్నానో. మా పిల్లలు ఉన్నారు చూసారా, అంత గబ్బులు లేపి పెడతారు ఫ్రెండ్స్. నాకు అదే పెద్ద ప్రాబ్లము. నేను నీట్గానే పెట్టుకోవడానికి 101% ట్రై చేస్తూ ఉంటాను. ఈ మా అమ్మ అన్న కొంచెం అలా ఉంటుంది, కానీ మా ఆసిఫ్ నిజంగా ఎంత డర్టీ ఫెలో అంటే ఇలా చెప్తున్నానని తప్పగా అనుకోవద్దు, నేను ఎంత నీట్గా పెట్టాలి అని చూస్తున్నా కూడా అలా అయిపోతూ ఉంటుంది. నేను ఎప్పుడు నీట్గా పెడతాను, వాళ్ళు స్కూల్ నుంచి వస్తేనే అంత గబ్బులు వేసిపోతుంది. ఇంకా దానివల్ల మా ఇంట్లో చాలా గొడవలు అయితే కూడా జరుగుతూ ఉంటాయి. నీకు నీట్గా పెట్టుకోవడం రాదు, అది ఇది అని ఇంకా చాలా వరకు ఉన్నాయిలేండి మాటలు. అవల్లో ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా అత్తయ్య ఎవరిదో పెళ్ళి గురించి మాట్లాడుతూ ఉందన్నమాట. ఇంకా అవే మాట్లాడుకుంటా తినే మా అత్తయ్య తను కూడా చూస్తూ ఉంటుంది కెమెరా వైపు, ఏం చేస్తుంది మే, ఏంది ఇట్లా చేస్తుంది, అది ఇది అని అడుగుతుంది నాకు. నువ్వు ఏంది ఇది ఎందుకు పెడతావు, ఏమో చేస్తున్నావు వీడియోలు అవి ఇవి అది అని దాని గురించి మాట్లాడుతుంది. ఇంకా కొన్ని రోజులు నేను వీడియోస్ చేస్తాను, ఆ తర్వాత నేను ఏమేమి చేశాను ఏంట్లా అనేది నేను మీతో షేర్ చేసుకుంటానులే అని చెప్తూ ఉన్నాను. సర్లే ఏదో ఒకటి చేసుకోవాలి, ఇంకా బయటికి వెళ్ళకుండా బెస్టేలే అట్లా అంటుంటుంది. ఇంకా అదే మాట్లాడుకుంటూ ఉన్నామా, కరెంట్ వెళ్ళిపోయింది, నమాజ్ చదువుకోవాలి, ఇంకా కరెంట్ వెళ్ళిపోయింది చూడండి. ఇంకా కరెంట్ ఆయన ఏమో పాపం వచ్చి ఎంత పైన ఎక్కి అస్సలు కరెంటు తగులుతుందా లేదా అన్నట్టు కూడా లేదు. తీద్దాము అనేసి ముందరికి వెళ్ళాను. ఆ తర్వాత మా అత్తయ్య చెప్పితే నాకు తెలిసింది ఇంత పైకి ఎక్కి కరెంట్ చేస్తున్నాడు, కరెంట్ ఏందో అయ్యిందమ్మా అనేసి. నేను ఆ డ్రెస్ వేసుకున్నాను కదా, నాకేమో అంత కంఫర్ట్గా అనిపించడమే లేదు ఆ డ్రెస్. నమాజ్ చదువుకున్నాక నేను మళ్ళీ నైటీ వేసుకున్నాను. నాకు ఫేవరెట్ నైటీనే, మా పిల్లలు ఫంక్షన్ నుంచి వచ్చేసారని చెప్పాను కదా, ఏమేమో చేస్తుంది అవి చూపిస్తూ ఉన్నాను. సో ఈ సెల్ఫ్స్ మొన్న నీట్ అండ్ క్లీన్గా చేశాను కదా, దానికన్నా ముందు బ్లాగ్ ఇది, అదే చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత వంకాయ కూర అన్నము కొంచెం మిస్ అయిపోయారు, అందుకనేసి నేను మళ్ళీ బెండకాయ ఫ్రై అలాగే అన్నము అవి మళ్ళీ ఈవినింగ్, మేమేమో ఈవినింగ్ లేదు నైట్ లేదు ఎప్పుడంటే అప్పుడే తినేసేది. ఎందుకు అంటే ఇంకా మామూలే కదా ఆకలి అవుతుంది అన్నట్టు. ఇంకా అప్పుడు 12కి 12:30 అలా తిని వాళ్ళు నమాజ్ వెళ్ళిపోయారు కదా, ఇంకా ఏదో ఆలోచించుకుంటా అలా అయితే నేను కట్ చేసుకుంటా కూర్చున్నాను. మామూలుగా కిచెన్ రూమ్లోనే కట్ చేస్తాను నేను. ఇప్పుడు మా అత్తయ్య ఉంది కదా, ఇంకా ఆమెతో తనతో మాట్లాడుకుంటా అట్లా కూర్చున్నాను అన్నమాట. అక్కడ ఈ కుక్కలతో భలే ఇదైపోయింది చూడండి, ఎంత వాయిస్ ఇది చేస్తున్నారో. ఇంకా కట్టింగ్ అయితే కంప్లీటెడ్. ఇక్కడ నుంచి రెసిపీ చూపేయలేదు, ఎందుకు అంటే మా అత్తయ్య వాళ్ళ కూతురు అంటే నా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు కాల్ చేసింది,
మళ్ళీ ఇవ్వకపోతే బాగుండదు అనేసి ఇంకా నేను ఇక్కడ స్కిప్ చేసేసానులేండి. ఇంకా అంట్లో అయితే క్లీన్ అయిపోయింది చూడండి, సింక్ ఎంత నీట్గా ఉందో, హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఉంటే. స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నానా, ఇంకా చూడండి. ఆ తర్వాత బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది. తను మాట్లాడేలోపు నా కర్రీ రైస్ మొత్తం రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే నా ఫ్రెండ్, ఇక్కడ వచ్చేసి నా చిన్న ట్రైపాడ్. సో ఇది ఎన్ని కష్టాలు తంటాలు పడి కొనుక్కున్నానంటే నేను వద్దులేండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఊరికే కూర్చోం కదా మనం ఊరికే ఉండం కదా, ఇంకా అందుకనేసి ఇక్కడ ఇడ్లీకి వేస్తున్నాను. చాలా పొరపాటు అయితే చేసేసాను, మినబ్బాయిలు కొంచెమే ఉన్నాయి. కొంచెం ఉంటే క్వాంటిటీ చెప్పాను కదా, పెట్టేశాను. పెట్టేసి ఎందుకులే, మా ఆసిఫ్ వచ్చినాక తెప్పించుకుందాము అనేసి అలా ఉండిపోయాను. ఆ తర్వాత ఏం చేశానంటే, లేదబ్బా వేయాల్సిందే అనేసి మళ్ళీ వచ్చేసి వేసేసుకున్నానన్నమాట. ఆ కొంచెమన్నా వేసానా, లేదు దండిగా వేసేసాను. ఇంకా మినబ్బాయిలు అవి నానిపోయాయి, ఏం లేకుండా. ఇప్పుడు హోటల్స్లలో అంత కరెక్ట్గా వేయరు కదా మామూలుగా. ఇంకా చూద్దామనేట్టు వేసాను, కానీ అస్సలు ఎంత గట్టిగా వచ్చాయంటే, మనం తీసి ఒక సినిమాలో ఉంది చూడండి, గోడకేసి కొడితే మళ్ళీ వెనక్కి వస్తుంది ఇడ్లీ. సో అలా ఉంది నిజంగా అంటేనే. ఇంకా ఇలా పెట్టేసుకున్నాను నేను. ఆ తర్వాత ఇంకా నేను పొద్దున్నీ టిఫినే చేయలేదు, అందుకనేసి నేను టిఫిన్ చేసేయడానికి ఉప్మా పల్లీల పొడి వేసేసుకున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ జీలకర్ర వాడడం లేదనేసి. ఓకే ఫ్రెండ్స్, బై బై, టేక్ కేర్, సీ యూ.